ఆరుగాల కష్టం వర్షార్పణ పాలైంది. కంటికి రెప్పలాగా కాపాడుకున్న పంటను వరుణుడు ఒక్కసారిగా లాగేసుకున్నాడు. కన్నబిడ్డలాగా చూసుకుంటున్న పంట కళ్ల ముందే మట్టిపాలవుతుంటే రైతన్నకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగల్లేదు. ఎన్నో ఆశలతో పండించిన పంట చేతికి వచ్చే సమయంలో చేజారిపోతుంటే ఆ రైతు గుండె విలవిలలాడిపోయింది. అకాల వర్షం రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నిర్మల్ జిల్లా భైన్సా మండలంలోని పలు గ్రామాలలో కురిసిన అకాల వర్షాలకు వరి పంటతో పాటు నువ్వులు మొక్కజొన్న పంట మట్టిపాలయ్యాయి. సారంగాపూర్, నర్సాపూర్, ముతోల్ మండలాలతో పాటు నిర్మల్, దీలావర్పూర్, లక్ష్మణచంద, మావడ తదితర మండలాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వరి మొక్కజొన్న పంట నేలకొరిగాయి. సాయంత్రం ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురవడంతో సారంగాపూర్లో కోతకు వచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. చేతికి అందొచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతుండగా అకాల వర్షం కారణంగా దిగుబడి మొత్తం పోయిందని, ప్రభుత్వం పంటను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మేము ఏమంటే 2 ఎకరాలు నువ్వు పంట వేసినాము. దానికి దాదాపు 30,000 ఖర్చు వచ్చింది. మాకు 30,000 ఖర్చు కానీ ఇప్పుడు నోటికి వచ్చిన పంట ఈ ఆకాల వర్షంతో రాళ్ళు పడ్డాయి, అన్ని ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మేము బాగా నష్టం ఉన్నాము. గవర్నమెంట్ మన కేసీఆర్ గారు ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము గవర్నమెంట్కు. లేకుంటే మేము అప్పుల పాలు అయిపోయి ఇదే అయిపోతాము. ఏదైనా ఒక సహకారం చేయాలని కోరుతున్నాం మేము. గత 2 నెలల ఇంతకు ముందు 2 నెలల తర్వాత పెసర పంట వేయడం జరిగింది. సో ఈ అకాల వర్షం వల్ల ఈరోజు ఉన్న పంట మొత్తం నష్టం జరిగింది. సో ఎలాగైనా ఎవరైనా కనికరించి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. దీనివల్ల మా కుటుంబ పోషణ చాలా దీటుగా జరగడం జరిగింది. సో ఎవరైనా దయచేసి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను గత 2 నెలలుగా